బాజీ గారు, సో మీకేమనిపిస్తుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు ఈ అంశంపై స్పందించలేదు, ఒకసారి స్పందించిన తర్వాత నిజంగా ఇంపాక్ట్ అక్కడ కడప ప్రజల్లో డిస్కషన్ జరుగుతుందా, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పదే పదే షర్మిల కావచ్చు, సునీత రెడ్డి గారు కావచ్చు మీడియా ముందుకు రావడం ఒక ఇంపాక్ట్ చూపిస్తుందని జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నారా? అందుకోసమే ఈరోజు దాన్ని ఏం లేదు అని లైట్ చేసే ప్రయత్నం చేశారా? ఇదంతా టీడీపీకి మేలు చేయడం కోసమే అని ముఖ్యమంత్రి నోటి నుండే చెప్పే ప్రయత్నం చేశారా? ఏమనిపిస్తుంది మీకు చూస్తూ ఉంటే? నమస్కారం రూప గారు, అదేవిధంగా ప్యానెల్ ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి మీరు అడుగుతున్నటువంటి ప్రశ్నలన్నిటికీ భిన్నమైనటువంటి ఒక మాట మీ ముందు ఉంచుతున్నానండి. ఈరోజు జరిగినటువంటి సిద్ధం సభలో జరిగినటువంటి ప్రతి పేలవమైనటువంటి సమాధానాలు, అదేవిధంగా అబద్ధాలతో ఆరబోసినటువంటి సిద్ధం సభలు, పచ్చి మోసగాని మాటలకి పరాకాష్ట ఈ ఒక కడప సభ అండి. ఎందుకు మాట్లాడగలుగుతున్నాం ఇంత క్లియర్గా అంటే, మా బాబాయికి వివాహం అయ్యింది, రెండో వివాహం అయ్యింది, సంతానం ఉంది, అచ్చి ఎవరు చేశారో మీ అందరికి తెలుసు అనేటువంటి మాట మాట్లాడినటువంటి విధానం ఏదైతే ఉందో అత్యంత దారుణ జుగుప్సాకరమైనటువంటి పదాలతో మాట్లాడినటువంటి మాట్లాడేవి. ఎందుకు అని అంటామంటే, ఒకటి వాస్తవం, 2019 రోజు జరిగినటువంటి హత్య ఏదైతే ఉందో, గుండెపోట అని ఎవరు చెప్పారు, తర్వాత గొడ్డలిపోట అని ఎవరు చెప్పారు, ఆ హత్య చేసినటువంటి జమ్మడుమడుగు ఆదినారాయణ రెడ్డి గారి మీద నిందెందుకు మోపాలని ప్రయత్నం చేశారు, ఈ తర్వాత జరిగినటువంటి ఈ 5 సంవత్సరాల్లో ఒక్కసారి దీనికి ఇంతకు ముందు జూపుడు గారు కూడా ఒక ఆన్సర్ చెప్పారు, అందరూ అన్ని వదిలేసుకున్న తర్వాతే వ్యక్తిగత విమర్శలు చేస్తారు, వైఎస్ సునీతారెడ్డి అలాగే షర్మిలారెడ్డి ఎప్పుడో వదిలేసుకున్నారు అందుకనే అన్న మీద విమర్శలు చేస్తూ వచ్చారు, కానీ ఇంతకాలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడలేదు, ఇంకా తప్పని పరిస్థితుల్లో ఆ చుట్టరికాల కోసం ఇప్పుడు మాట్లాడతారండి, ముందు షర్మిల కావచ్చు సునీతారెడ్డి కావచ్చు అవన్నీ వదిలేసుకున్న తర్వాతే కదా మాట్లాడడం మొదలు పెట్టారు, ఇప్పుడు దానికి సమాధానం చెప్తే మాట్లాడాల్సిన అవసరం ఏముందంటున్నారు? నాడెందుకు లేదు ఈ తల్లి మీద చెల్లి మీద ప్రేమ? 2019లో ఎంటెట్టుకొని వెళ్ళినప్పుడు ఆనాడు మాట్లాడినటువంటి ఇద్దరు వ్యక్తుల్ని బుజానేసుకొని వచ్చి అధికారం వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడ నుంచి ఎల్లగొట్టిన తర్వాత పదవి పీకేసిన తల్లి అమెరికా పోతే, పదవి లేనటువంటి చెల్లి రోడ్డును పడితే, ఆ చెల్లి ఇవాళ నిజాలు మాట్లాడటానికి బహిరంగ సభల్లోకి వస్తే దాని ఎందుకు కంగారు పడతాం? నేను ఒక మాట ఏమంటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మైనారిటీలను పూర్తిగా అవమానించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అండి. ఎందుకు అని అంటున్నానంటే, ఇవాళ ఎవరైతే వ్యక్తిగతమైనటువంటి జీవితంలోకి వివేకానంద రెడ్డి గారి యొక్క వ్యక్తిగత జీవితంలో బయటికి రానటువంటి అంశాలు బయటికి తీసి ఆ నింద మోపాలను చేస్తున్నటువంటి ప్రయత్నం ఇంతకు మునుపు ఇదే అబద్ధాన్ని వల్లివేసి ఈ అబద్ధాన్ని చంద్రబాబు నాయుడు గారి మీద నారాచరణ చరిత్ర రాసినప్పుడు కానీ, లేకపోతే అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మీద రుద్దినటువంటి పరిస్థితి కానీ, ఏదైనా తన కన్ను తను పొడుచుకుంటుందా అని చెప్పి అసెంబ్లీలో మాట్లాడినటువంటి పెద్ద మనిషి సాక్షాత్ సిబిఐ వాళ్ళు తీసుకెళ్లి లోపల పెట్టినటువంటి భాస్కర్ రెడ్డి పేరు మీద ఏం చెప్తారు, సునీల్ యాదవ్ పేరు ఏం చెప్తారు, గంగిరెడ్డి ఏం పేరు చెప్తారు, శివశంకర్ రెడ్డి ఏం పేరు చెప్తారు, ఈ హత్య చేసినటువంటి వ్యక్తులందరూ వాళ్ళు నిందారోపణలతో జైల్లో ఉంటే, ఇవాళ అబద్ధాలు మాట్లాడటానికి కడప ఎదుగు తీసుకుని ఆ జగన్మోహన్ రెడ్డి అలా అబద్ధాలు మాట్లాడటానికి సిద్ధపడ్డాడు అంటే ఎంత దారుణంగా ప్రజల్ని మోసగించవచ్చో, ఎంత దారుణంగా మనం ప్రజల్ని తప్పుదారి పట్టించవచ్చో, ఇంకా ప్రజల్ని పిచ్చివాళ్ళు చేసి ఓట్లు తీసుకోవచ్చు అనేటువంటి రాజకీయ స్వార్థ పరాకాష్ట. కడప ప్రజలు ఇవేం నమ్మట్లేదంట, సిబిఐ విచారణలో పారదర్శకత లేదనేదే అక్కడ ప్రజలందరూ నమ్ముతున్నారంట. మీరు చెప్తున్న రూపగారు, కడప జిల్లా ప్రజలు మంచి వాళ్ళు అనే మాట నమ్మాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనుకుంటే, మాటకి కట్టుబడే వాళ్ళు, మంచికి కట్టుబడే వాళ్ళు, మంచిని ఆదరించే వాళ్ళు, సంస్కృతిని గౌరవించే వాళ్ళని రాష్ట్ర ప్రజలు అందరూ అనుకోవాలనుకుంటే, ఖచ్చితంగా ఈ ఆ జిల్లాలో పోటీ చేస్తున్నటువంటి అవినాష్ రెడ్డిని ఎంపీగా, పులివెందుల్లో పోటీ చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ఎమ్మెల్యేగా ఓడించితేనే వాళ్ళు ఈ రాష్ట్రానికి ఆదర్శప్రాయమైనటువంటి నియోజకవర్గ ప్రజలు అవుతారు, కానీ గెలిపిస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రాంత ప్రజలు కూడా పులివెందుల బిడ్డలు కాదు, వీళ్ళు సొంత బాబాయిల్ని హత్యలు చేసేటువంటి బిడ్డలు, పులివెందుల పార్లమెంట్ లో పోటీ చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కేసులు ఇరుక్కున్న వాళ్ళని గెలిపిస్తారు, వీళ్ళకి కుట్ర రాజకీయాలు హత్యలు ఏ విధమైనటువంటి దారుణ దాష్టికాయాలు జరిగేటువంటి వ్యక్తులను గెలిపిస్తారనేటువంటి చెడ్డ పేరు అపకీర్తి మూట కట్టుకునేటువంటి పరిస్థితి అవుతుంది. ఇది కడప జిల్లా మీద నాకున్నటువంటి నా యొక్క సోదరుల మీద నాకున్నటువంటి ప్రేమతో మాత్రమే చెప్తా ఉన్నానండి. ఖచ్చితంగా ధర్మం గెలవాలంటే వివేకానంద రెడ్డి యొక్క శవం పైన, హత్య పైన, అదేవిధంగా వాళ్ళ కుటుంబ ఏడుపు మీద జరిగినటువంటి ఈ యొక్క దాడి ఏదైతే ఉందో, వాళ్ళ యొక్క కుటుంబం యొక్క జరిగినటువంటి నష్టం మీద జరిగినటువంటి ఫలితం ఏదైతే ఉందో, దీనికి సమాధానం చెప్పాలంటే ఆ ప్రాంత ప్రజలు ఖచ్చితంగా వైసీపీని అక్కడ ఓడించాల్సిందే.
ఓడించకపోతే తప్పుడు సంకేతాలు ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఓట్లు ఇవాళ ప్రజల్ని తీసుకొచ్చి 10 కోట్లు తెసారు సిద్ధార్థ సభలు, అవి లెక్క కాదండి. ప్రజల మనసుల్లో వివేకానంద రెడ్డి లాంటి ఒక మంచి వ్యక్తిని కోల్పోయినటువంటి బాధ ప్రతి మనిషిలో ఉందనేది వాస్తవ విషయం అండి. పైగా ఒక అమాయకురాలని, మహిళల్ని ఎవరైతే ముస్లిం మహిళ ఎవరుతున్నారో వ్యక్తిగత జీవితం, ఆ తల్లి ఇప్పటి వరకు కూడా నోరెత్తి మాట్లాడలేదు, ఆ విషయాలు బయటకు రాలేదు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఒక దిగదారుడు తనకి గురైనటువంటి ముఖ్యమంత్రి ఇవాళ తన వ్యక్తిగత జీవితంలో చొరబడి ఆవిడ సంతానాన్ని అది బయట పెట్టినటువంటి పరిస్థితి.